కుజగ్రహ ఫలితాలు అంటే కుజగ్రహం దోషం ఉందనుకోండి ఆ దోషానికి మనం చేయాల్సినటువంటి పరిహారం ఏమిటి అవి చేస్తే శాంతి విధానాలు ఏమిటి చేసే విధానం ఏమిటి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకి కుజదోషం భయంకరమైనటువంటి దోషంగా జ్యోతిష్యంలో భయపెడుతూ ఉంటారు అది తీవ్రత ఎంతగా ఉంటుందో తెలియదు కానీ భయపెట్టడాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది కపట జ్యోతిష్కులు మరి ఈ యొక్క ఒక కుజుడు ఒకటి నాలుగు తర్వాత ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు మనకి కుజదోషంగా మనం పరిగణిస్తాము మరి మేష సింహ వృశ్చిక రాశుల వారికి ఈ యొక్క కుజదోషం ఉండదు అక్కడ ఈ స్థానాల్లో కుజుడున్నప్పటికీ కూడా మనకి కుజదోషం ఉండదు ఇకపోతే కుజుడు మనకి వీక్గా ఉన్నాడండి కర్కాటక రాశిలో వీక్గా ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే శుభగ్రహాలతో కనుక కలిసినప్పుడు గ్రహాలతో కలిసినప్పుడు నీచభంగ రాజయోగాలు ఏర్పడతాయి ఏదేమైనప్పటికీ ఆ యోగాలు అవన్నీ మనం పరిశీలిద్దాం మీరు నన్ను డైరెక్ట్గా సంప్రదించండి మరి ఈ కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు కుజుడు నేచపట్టినప్పుడు కుజుడు శత్రు గ్రహాల మధ్య ఇరుక్కున్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి అంటే ఖచ్చితంగా కుజుడు బా సప్తమ స్థితిలో నేను చాలా జాతకాలు చూశాను భయంకరంగా నేచపెట్టి మరి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మరి చాలామందికి వైధవ్యం ఇమీడియట్ మ్యారేజ్ అయిన ఒక్క వన్ ఇయర్ లోపలే చనిపోయారు ఒక అమ్మాయిని అయితే నేను స్టూడెంట్గా ఏజ్లో ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే నేను అక్క మరి నీ జాతకంలో దోషం చాలా దారుణంగా ఉంది రాజమండ్రి రైల్వే క్వార్టర్స్లో అని చెప్పా మరి దీనివల్ల ఏమిటి రిజల్ట్ వస్తుందంటే నీకు బహు భర్త యోగం ఉంది అంటే చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి బహు కళ్యాణాలు మరణిస్తారు అని చెప్పా మరి మరణిస్తారని చెప్పినప్పుడు ఆమెకు పెళ్లి చేశారు పెళ్లి చేస్తే శోభనం రోజున వాళ్ళ ఒక ఆల్సిషన్ డాగ్ను పెంచుకునేవారు ముందటి నుంచి కూడా ఈ కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు వాడు ఈ ఇంట్లో ఉన్నాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు శోభనంకు వచ్చినప్పుడు వాడికి పాపం తలుపులు వేసేసారు అంతా బాగుంది ఈ కుక్కను సపరేట్గా కట్టడం మర్చిపోయారు ఇంట్లో వాళ్ళు ఈ అల్సషన్ డాగ్ వాడికి బాత్రూమ్ వచ్చింది మధ్యలో వాష్రూమ్కి వెళ్ళడానికి మధ్యరాత్రి వెళ్ళేసరికి ఆ కుక్క వీడిని కొత్త పర్సన్ కాబట్టి పీక దగ్గర పట్టి వాడిని చంపేసింది ఇది ఫస్ట్ కజుదోష ప్రభావం తర్వాత మళ్ళీ కష్టపడి వాళ్ళు రెండో పెళ్లి చేశారు వాడు యాక్సిడెంట్లో మరణించాడు ఈ విధంగా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చాలా అందకతగా ఉండేది ఆ అమ్మాయి వైపు చూడడానికే భయపడేవారు అంతా కూడా అంటే తర్వాత మళ్ళీ మూడో వివాహం జరిగింది ఏదో జరిగినాయి అనుకోండి మరణాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కారణాలు ఏంటి ఈ కుజగ్రహ దోష అన్నమాట మరి కుజదోషాలు పోవడానికి ఏమిటి శాస్త్ర ఏం చెప్తుందంటే అంగారకుడు భూమి పుత్రుడు ఆయన అంటే మనం భూమి మీద ఉన్నటువంటి వాతావరణము భూమి మీద ఉండేటటువంటి సిమిలారిటీస్ సేమ్ ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది భూమి గట్టిగా రా మట్టి ఉండడం మనకి అక్కడ ఉండడం అంత సమానంగా అందుకని భూమి పుత్రుడు అంటాము మరి ఇది అంగారక గ్రహము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దాని ప్రతీకగా మనం చూసుకుంటాము కాబట్టి కుజగ్రహ ఉన్న దోషం ఉన్నటువంటి వాళ్ళు కుచ దశ ఏడు సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఏడు వేల జపం చేయాలి కుచ జపం ఏడు వేల జపం చేసి అందులో టెన్ పర్సెంట్ ఏడు వందల అధిదేవతా జపం చేయాలా దాంట్లో ఏడు వందల్లో టెన్ పర్సెంట్ డెబ్భై ప్రచ్చది దేవతా జపం చేయాల అలాగే కుజస్తోత్రాలు మంగళ స్తోత్రాలు అంగారక స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకి వ్యాస మహర్షి ఇచ్చినటువంటివి పురాణాల్లో అవన్నీ కూడా చదువుకోవాలా అలాగే నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ అన్నది చదువుకున్న సరిపోతుంది లేకపోతే ధరణీ సంభూతం అని మంత్రం తెలుసు మీ అందరికీ మరి ఆ కుజగ్రహ మంత్రం చదువుకున్నా సరే సరిపోతుంది లేకపోతే ఓం అంగారకాయ నమ ఓం కుజాయ నమ అనేటటువంటి మంత్రం వస్త్రాన్ని మీరు చదువుకోవాలి తర్వాత ఈ యొక్క మోదుగ చెట్టుని మనము ఇంట్లో పెంచుకోవాలా లేకపోతే మోదగ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా నవగ్రహ హోమంలో ముఖ్యంగా మోదగ సమితులు ఉండే విధంగా మనం చూసుకోవాలా చూసుకున్న తర్వాత ఈ యొక్క అంగారక జ హోమం చేసుకోవచ్చు కుజ హోమం చేసుకోవచ్చు కుజ ఏం చేస్తాడండి అగ్ని భయం అని కలిగిస్తాడు పెళ్లి కాకుండా చేస్తాడు పెళ్ళి క పెళ్ళైన కలిగించేలా చేస్తాడు సంతానం కలగకుండా చేస్తాడు సంతానం కలిగిన ఎబార్షన్స్ అయ్యేలాగా చేస్తాడు సంతానం ప్రగతి పదంలో రాకుండా చేస్తాడు ఈ అన్ని ఫలితాలు కూడా కుజదోష ప్రభావం వల్ల జరుగుతాయి మనిషి అప్పుల బాధలో సతమతం అవుతూ ఉంటాడు అతనికి ఎంత ల్యాండ్లు ఉన్నా సరే ఆ ల్యాండ్లకి రేట్లు రావు భూమికి మరి భూమిని కోల్పోతాడు కోర్టు వ్యవహారాల్లో తిప్పుతాడు పోలీస్ స్టేషన్ లెక్కిస్తాడు ఏదో ఒక కేసులో మీ తప్పున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇది కుజుడు బాగా లేకపోతే చేసేటటువంటి పనులు మరి ఈయనకేం చేయాలండి మరి బ్రాహ్మడికి ఎంత ఇవ్వాలా కిలోంపావు కందులు దానం చేయాలా కందులు పేద బ్రాహ్మడికి దానం చేయాలా ఎర్రని వస్త్రం ధరించాలా ఎర్రని వస్త్రం దానం చేయాలా బ్రాహ్మడికి ఆ తర్వాత ఈ యొక్క కుజుడికి మనము ఎర్రని పుష్పాలతో పూజ చేయాలా తర్వాత ఎర్రని దానిమ్మ పండు తర్వాత ఎర్ర ఎర్ర రెడ్గా ఉన్న యాపిల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టచ్చు ఆ విధంగా కుజా కుజుడికి కందుల దానము ఈ ఎర్ర పుష్పాల దానము మరి ఇవన్నీ మనం చేసుకుంటాం అలాగే కుజుడికి పగడము వేసుకొని ధరిస్తాము ఇది కూడా ఒక రెమెడీ అనమాట ముఖ్యంగా మనకి మంగళుడికి మనము అంటే ఈయన మనము ఈ చేయాల్సినటువంటి దోష పరిహారాలకి కొన్ని ఉపాయాలు పెద్దలు తమ అనుభవంలో చెప్పారు సూర్య ఏవం చంద్రమాకి వస్తువుకి సహాయతాసే లాభం అంటే సూర్యుడికి ఇష్టమైనటువంటి పనులు తర్వాత వస్తువులు చంద్రుడికి ఇష్టమైనటువంటి వస్తువులు అంటే గోధుమ నోపలు గోధుమ వస్తువులు తర్వాత చంద్రుడికి తెల్లని వస్తువులు ఇవి పేదవారికి దానం చేస్తే లాభము అని పెద్దవాళ్ళు చెప్తున్నారు సప్తం భావ్ కెలియే శుక్రక ఉపాయ సహాయక హోగా ఏవం లగ్న ఏవం లాభ భావ్ కెలియే గురుకే ఉపాయ లాభప్రద హోంగే అంటే గురువు యొక్క ఆదేశాలతో గురుగ్రహ జపాన్ని మనం చేసుకున్నా కూడా గురువు యొక్క సలహాల మేరకు మీరు నడుచుకున్న మీకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం పోతుంది మీకు ఈ మధ్యకాలంలో గురువు అంటే బాగా జ్యోతిష్యం అంటే వెటకారం అయిపోయింది ఒక పది మందిని అడుగుతారు పది మంది ఏం చెప్తారండి నాలుగు యాపిల్స్ ఉన్నాయని ఒక మాస్టర్ చెప్పాడు అనుకో బ్యాగ్లో కౌంట్ చేస్తే నాలుగే ఉంటాయి సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా యూట్యూబ్లో ఫ్రీగా దొరకడము చెప్పడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తున్నారు అది గురుతత్వం కాదు అది గురువుని సేవించే విధానం కాదు గురువుని మీరు సర్వయోగ్యుడైనటువంటి చదువుకున్నటువంటి సర్వలక్షణ సంపన్నుడైనటువంటి గురువుని ఎదుర్కోవాలా ఆ గురువు యొక్క సలహాల మీదకి మీరు వెళితే కరెక్ట్గా జరుగుద్ది మీకు గురువుకే తెలియకపోతే సలహాలు కరెక్ట్ ప్రాపర్ సలహాలు ఇచ్చేవాడు గురువుకే తెలియకపోతే మీకేం చెబుతాడు కాబట్టి మీకు రిజల్ట్స్ రావు అందువలనే మేము అక్కడ మోపిదేవ గుళ్ళో చేయించామండి కాలహస్తిలో కాలసర్ప పూజ చేయించామండి తర్వాత స్కందగిరి టెంపుల్లో జయించామండి కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇదొక ఫేమస్ అయిపోయింది అనమాట ఏంటంటే జనాలకు దూరంగా వెళ్ళడం విహారయాత్రలాగా అయిపోయి అక్కడ జయించాము ఎక్కడ చేసినా మీ ఇంట్లో చేసుకున్న ఓం శరవణ భవ అనే మంత్రంతో మీరు జపం చేసుకుంటే అది కుజగ్రహ దోషం పోతుంది పాలతో అభిషేకం చేసుకోవాలి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవ అనే మంత్రంతో మీరు చేసుకుంటే నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర మంగళవారం కంపల్సరీగా మీకు ఏడు మంగళవారాలు మీరు చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఖచ్చితంగా మీకు అనుగ్రహించి కుజదోషం నుంచి విముక్తి కలిగిస్తాడు మరి అది చేయడం లేదు మనం పది మందిని అడిగి మరి ఏదో పిచ్చి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళ చుట్టూ జ్యోతిష్కులు తిరిగితే ఆర్ నాట్ యువర్ గురుస్ వాళ్ళు మీ వెల్ఫేర్ చూసుకోరు మరి ఫ్యామిలీ గురువు అని ఎందుకంటే మీ యొక్క సంక్షేమాలు మీ యొక్క సైకాలజీ మీ యొక్క జీన్స్ మీ యొక్క డిఎన్ఏ ఇవన్నీ కూడా చూస్తాం చూసిన తర్వాత వాళ్ళు అడిగేటటువంటి సలహాలు కరెక్ట్గా మనం సలహాలు ఇస్తాం పోన్ల పాపం బాధపడుతున్నాడని మరి యూఆర్ నాట్ హైలీ క్వాలిఫైడ్ హౌ కెన్ యూ గైడ్ ద పీపుల్ ఎలా గైడ్ చేస్తారు మీరు మీరు చదివింది ఎం వెళ్ళేది మీరు జ్యోతిష్యం అడిగేది ఐదో క్లాస్ వాళ్ళని మీకు ఏం చెప్తారు చెప్పండి వాళ్ళు వాళ్ళ జీవితాలే బాగుండవు ఆమె ప్రొఫెసర్ ఆమె దేవ ఉపాసకుడిని వెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మా గురువులంతా కూడా సశాస్త్రీయంగా మాకు విద్య నేర్పించారు రామల శాస్త్రి గారు దత్తాత్రేయ శర్మ గారు రాచకొండ కామేశ్వర శర్మ గారు శాండిల్య గారు వీళ్ళంతా కూడా మా గురువులు మేమంతా ఫ్రెండ్స్ మరి ఆ విద్యాభ్యాసం క్రమబద్ధయతంగా జరిగింది కాబట్టి క్రమబద్ధంగా చెప్తాం మరి ఈ యొక్క మంగళుడికి ఏమంటాడంటే రేవడియా బతాసే పానీయమే బహాయే ఇది చేసుకోవాలి మీరు మరి అంటే పిండిని మీరు ఏం చేయాలి గోధుమ పిండిని కందుల పిండిని నీటిలో ప్రవహించేలాగా వేయండి భాయ్యోం యా మిత్రోంకి సహాయత కర్నే పర్ ధనమే వృద్ధి హోగి మీ యొక్క సోదరులకి మీ యొక్క మిత్రులకి ధనాన్ని సహాయం చేయండి మీ కుజగ్రహం ప్రభావం పెరుగుతుంది బిజిలీక కారోబార్ నహీ కరే బిజిలీ అంటే ఏంటండి కరెంటు కరెంటుకి కారోబార్ అంటే దానం చేయండి ఇతరులకు ఎవరికైతే మీకు కరెంటు దానం చేయండి విద్యుత్ దానం చేయండి దీపదానం చేయండి నాస్తేమే మీఠా జరూర్ ఖాయే స్నానం చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్వీట్లు తినండి అదే గురు యొక్క ఇదనమాట తర్వాత బాయ్ సాలేకి సేవా కరే మీరు బామ్మర్దని తర్వాత మీ యొక్క అన్నదమ్ముల్ని మీరు సేవ చేయండి కాలు పెసుకండి అందుకని బామ్మర్దిని మీకు పిల్లనిచ్చిన బామ్మర్దిని మీరు తిట్టడం పిల్లని చేసుకున్న బావని మీరు తిట్టడం ఇవన్నీ ఫ్యాషన్లు అనుకుంటున్నారు బావ చెప్పిస్తే నాశనం అయిపోతారు మీరు మీకంటే ఏజ్లో పెద్దవాడు తర్వాత కబీబీ జూట్న పోలే కొయ్య చీజ్ ముఫ్తనలే ఎక్కడ అబద్ధం చెప్పొద్దు అది కూడా ఫ్రీగా మీరు తీసుకోవద్దు ఇటువంటివి మీకు అనేకమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి గర్మే హాతి దాంతరకే ఇంట్లో ఏనుగు దంతాన్ని పెట్టుకోండి స్టైల్గా పెట్టుకుంటారుగా మా ఇంట్లో డబ్బులు ఉన్నాయని పులిగోరలు కూడా పెట్టుకుంటారు చూడండి చాలామంది పులిగోరలు అలాగా దం ఏనుగు దంతాలతో పెట్టుకోండి ఏనుగుని చంపేసి ఏనుగు దంతాలు నిజంగాడి ఏనుగు దంతాలను పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బయట చక్కగా అవి ఫైబర్వి ప్లాస్టిక్వి వస్తే షో పుటప్పవి అవి పెట్టుకోండి చాందీకి అంగూటి బాయే హాత్కి కనిష్టిక అంగుళీమే పైన మరి వెండితో చేసినటువంటి పగడంతో చేసినటువంటిది మరి అంగుష్టాభ్యాం నమహ అంటాం ఇదిగో ఈ వేలికి చిటికిన వేలు పక్క వేలికి ఉంగరం వేలికి ధరించండి ఆ తర్వాత సఫేద్ రంగుకి చీజే పాస్ మేరకే తెల్ల రంగు ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గరగా పెట్టుకోండి ఈ విధంగా మీరు చేసినప్పుడు చక్కగా మీ యొక్క కుజగ్రహం పోతుంది ఆ దోషం పోతుంది అయితే మీరు పేదవారికి ఎప్పుడూ సేవ చేసుకోవాలా ఉళ్ళు బుద్ధులు ఉండకూడదు ఇతరులు ఎదుగుతున్నారనేటటువంటి అసూయతో మీరు ముందుకు వెళ్ళకండి ఈ విధంగా చేసినప్పుడు అంతేగాని పూజలతో సంబంధం లేనటువంటి వాళ్ళు మేము ఇవి చేస్తాం కుజక జపాలు చేస్తామని పీఠాలు పెట్టాం అని చెప్పి ప్రచారం చేసుకుంటారు అలాగే అది ఎవరికండి హక్కు అప్పుడు సనాతన సాంప్రదాయంలో తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి పేద బ్రాహ్మలు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ అదే మీరు ఇచ్చేటటువంటి మీకు జపం చేస్తారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఓ రెండు వేలో మూడు వేలో ఏదో తీసుకుంటారు నిజమైన బ్రాహ్మడు అలా కాకుండా మీరు స్టైల్గా ఎక్కువ మంది బ్రాహ్మణ్ని తీసుకొస్తాం మనం పది మంది బ్రహ్మలను తీసుకొస్తాం ఏడుగురు బ్రహ్మలు ఏడుగురు దోషాలు ఏడుగురు కాబట్టి ఏడు దో ఏడుగురిని తీసుకొస్తామనుకుంటే వాళ్ళు మీరు స్టైల్గా బిల్ వేస్తారు ఒక డెబ్భై వేలు మీకు కూడా స్టైల్గా ఉందనమాట బాగుందని అలాంటి వాళ్ళు చేసేటటువంటి జపం పనిచేయదు ఆ జపం చేస్తున్నప్పుడు ఇలా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు మీ కుటుంబ ప్ర పంతులు గారు అలా చేయడు ఎందుకని మీ శ్రేయస్సు కోరతాడు కాబట్టి నిరుపేద అయినటువంటి పూజారికి మీరు చేత జపం చేయించుకోండి దానం ఇవ్వండి గౌరవించండి మీకు ఉజగ్రహం పోతుంది శుభమస్తు